పన్నీర్ నాన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మీరు మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సన్నగా కట్ చేసిన మిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఉడకబెట్టిన ఆలుగడ్డలు, పసుపు, చాట్ మసాలా, నిమ్మరసం, పన్నీర్, కొత్తిమీర, నువ్వులు, వెన్న, ఇవన్నీ రెడీ చేసేసుకోండి. ఒక 3 కప్స్ మైదాపిండి తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని మెత్తగా తడుపుకోండి. తడుపుకున్న పిండి ముద్దని ఒక 5 అవర్స్ అట్లానే వదిలేయండి. పొయ్యి ముట్టించి ఆయిల్ వేసి అది కొంచెం వేడిగాగానే జీలకర్ర, దాంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి అవి కాస్త గోలగానే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అవి కాస్త రంగు మారగానే ఉడకబెట్టిన ఆలుగడ్డల్ని స్మాష్ చేసి వేసేసుకుందాం. దీంట్లోకే పసుపు, మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి పొయ్యి దించేసేయండి. దీంట్లో చాట్ మసాలా వేసి కలుపుకోండి. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. స్టఫింగ్ రెడీ. 5 అవర్స్ కింద నానబెట్టుకున్న పిండి ముద్ద ఇప్పుడు తీసి దాన్ని కొంచెం పిసుక్కొని 2 బాల్స్ లాగా చేసుకుందాం, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ముందు చిన్నదాన్ని చపాతీలా ఒత్తి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పెద్దది తీసి చపాతీలా ప్రెస్ చేసుకొని దీనిపైకి మనం స్టఫింగ్కి రెడీ చేసుకున్న ఆలూని స్ప్రెడ్ చేద్దాం. దీనిపై నుండి ఉల్లిగడ్డలు, పన్నీర్ తురుము, కొత్తిమీర, నువ్వులు వేసుకొని ఎడ్జెస్కి లైట్గా వాటర్ అప్లై చేసుకుందాం. దీనిపైన నుండి మనం ముందు చేసి పక్కన పెట్టుకున్న చిన్న చపాతీ తీసి బోర్లేద్దాం.
ఇక్కడ చూపిస్తున్నట్టు ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి అతికించేసుకుందాం. ఇది మరీ ఇంత లావుగా ఉంటే గోలదు కదా, సన్నగా చేసుకుందాం. స్టవ్ పైన ఒక సైడ్ మన నార్మల్ పెంక, ఇంకొక సైడ్ గ్రిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. పెంక వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న నాన్ తీసి దీని మీద వేసేసుకొని రెండు వైపులా లైట్గా కాల్చుకుందాం. ఇది రెండు వైపులా లైట్గా కాలగానే గ్రిల్ మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం. గ్రిల్ మీదకి తీసుకొచ్చిన తర్వాత దీన్ని అన్ని సైడ్ల మంచి గాలేటట్టుగా తిప్పుకుంటూ కాల్చుకుందాం. ఇది గాలేలోపు మనం ఓ సాంగ్ వేసుకుందాం. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే, గుండెల్లో గాయమేదో చలంగమానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైనా గానీ నమేనికేమి కాదు పువ్వు సోకి నిసోకు కందేనే, వెలికిరాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు శోకమూపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేటి హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా, శుభలాలి లాలిజో లాలి లాలిజో, ఉమాదేవి లాలిజో లాలి లాలిజో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే. నాన్ రెండు వైపులా మంచిగా కాలింది, దీన్ని పెంక మీదకి షిఫ్ట్ చేసుకుందాం. దీనిపైన లైట్గా బటర్ అంటే వెన్న రాసి దాని మీద నుంచి నువ్వులు కొత్తిమీర స్ప్రింకిల్ చేసి పీసెస్ కట్ చేసుకుంటే మన పన్నీర్ నాన్ రెడీ. దీంతో మన కడుపు మనసు రెండు నిండిపోతాయి.